బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ సైడ్ ఎఫెక్ట్లు ఆ పార్టీకి కనిపిస్తున్నాయి. కొత్తగా చేరే వారి వల్ల కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన సంజయ్ కుమార్ ఇలా హ్యాండ్ ఇవ్వడంతో బీఆర్ఎస్లో పెద్ద సంచలనమైంది. అయితే ఈ చేరిక కాంగ్రెస్లోనూ అలజడికి కారణమవుతోంది. జగిత్యాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అత్యంత సీనియర్ అయిన తాటిపర్తి జీవన్ రెడ్డి ఉన్నారు. ఆయన చాలా 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మొదట టీడీపీ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి జగిత్యాల నుంచి ఆయన పోటీ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ తరఫున 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత ఆయన వరుసగా 3 సార్లు ఓడిపోయారు. గత 2 సార్లు ఆయనపై బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కుమార్ గెలిచారు. సంజయ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కనీసం తనకు చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడంపై తాటిపర్తి జీవన్ రెడ్డి అసహనానికి గురయ్యారు. తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని ఆయన చెబుతున్నారు. 2018లో ఓడిపోయిన తర్వాత ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయినప్పటికీ గత ఎన్నికల్లో ఆయనకు జగిత్యాల నుంచి టికెట్ లభించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కూడా టికెట్ లభించింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ పరాజయం పాలయ్యారు. సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరితే ఇక తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆయన అనుకుంటున్నారు. తన సీనియారిటీకి తగ్గట్లుగా ఓడిపోయినప్పటికీ మంత్రి పదవి వస్తుందని ఆయన అనుకుంటున్నారు. కానీ అలాంటి ఛాన్స్ లేకపోగా ఇప్పుడు తన సీట్కే ఎసరు పెడుతున్నారని ఆయన నమ్ముతున్నారు. జీవన్ రెడ్డి అసంతృప్తి గురించి తెలుసుకుని కాంగ్రెస్ నేతలు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే 40 ఏళ్ల పాటు చేసిన రాజకీయంలో గౌరవంగా బతికానని, ఇప్పుడు ఇలాగే కొనసాగితే తన గౌరవం పోతుందని, రాజకీయాల నుంచి విరమించుకొని వ్యవసాయం చేసుకుంటానని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతున్న చేరికల వల్ల మరికొన్ని సైడ్ ఎఫెక్ట్లు కనిపించే అవకాశాలు ఉన్నాయి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. విక్రాంత్, బీఆర్ఎస్ పార్టీ నేతల చేరికలతో కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత అయినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా ఇటీవలే 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అయితే ఇప్పుడైతే రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల కూడా అదే నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ అయినటువంటి జీవన్ రెడ్డి కూడా అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి ప్రధానంగా కూడా ఒకటే కారణం, కాంగ్రెస్ పార్టీలో ఒకవేళ చేరాలనుకుంటే కనీసం సమాచారం కూడా తనకు ఇవ్వకుండా ఎమ్మెల్యేను చేర్చుకోవడం పట్ల కూడా జీవన్ రెడ్డి చాలా ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అదేవిధంగా ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడుగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు. జీవన్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం మంత్రి శ్రీధర్ బాబును కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కూడా నిన్ననే నియోజకవర్గానికి కూడా తన నివాసానికి కూడా వెళ్ళి ఉద్యోగించిన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపు 2.5 గంటల పాటు కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కూడా శ్రీధర్ బాబు మంత్రాలు జరిపాడు. ఇప్పటికే జీవన్ రెడ్డి మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో కూడా భేటీ అయ్యారు. నిన్న ఉదయం నుంచి కూడా నిన్న అర్ధరాత్రి వరకు కూడా భేటీ అయ్యారు. ఇక రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని, ఇక ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా అనేసి కూడా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ బాబుకు ఇటు జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇద్దరు కూడా. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డిని బ్రతిమాలడానికి కూడా శ్రీధర్ బాబు తన నివాసానికి వెళ్ళాడు. శ్రీధర్ బాబుతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కూడా తనతో ఏకాంతంగా కూడా భేటీ అయ్యారు. కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మాత్రం చాలా
ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తా ఉంది. వాస్తవానికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే జాయిన్ కావాల్సిన పరిస్థితి వస్తే తనకు ఒక మాట మాత్రం కూడా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా పార్టీలో జాయిన్ చేసుకోవడం పక్కనే జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తా ఉన్నాడు. అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో కూడా జీవన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం కూడా ఆ జగిత్యాలకు సంబంధించిన నేతలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆఫీసునటువంటి గాంధీ భవన్ కూడా నిరసన వ్యక్తం చేసేందుకు ఇప్పటికే జగిత్యాల నుండి కూడా హైదరాబాద్ గాంధీ భవన్ కూడా బయలుదేరినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ ప్రయాణం చేస్తా ఉన్నాడు. 40 సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉన్నాడు. గతంలో మంత్రిగా కూడా పనిచేశాడు. మొన్న జరిగినటువంటి 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా వరుసగా 2 సార్లు ప్రస్తుతం ఓడిపోయాడు. గతంలో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత వెనువెంటనే వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో కూడా పటభద్రలకు సంబంధించిన ఎమ్మెల్సీలో కూడా గెలిచి ప్రస్తుతం మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నాడు. ఇటీవల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సంజయ్ గెలవడంతో కూడా తీవ్ర నిరసనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా కావాలని జీవన్ రెడ్డిని కూడా ఎంపీకి పోటీ చూపించాడు. వాస్తవానికి ఎంపీగా పోటీ చేసేందుకు కూడా జీవన్ రెడ్డి కొంచెం వెనకడుగు వేశారు. అయినప్పటికీ పార్టీ నిర్ణయం మేరకే ఎంపీగా పూర్తి చేశాడు. అయినప్పటికీ ఓడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఉన్న నేపథ్యంలో కావచ్చు, అవసరమైతే మరోసారి ఎమ్మెల్సీ పొడిగించి కూడా మంత్రి పదవి ఇస్తారని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. వాస్తవానికి పిసిసి అధ్యక్షుడిగా గతంలో ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తా ఉంది రేవంత్ రెడ్డి. ఆ సమయంలోనే ప్రధానంగా కూడా ఏసీసీ హైకమాండ్ కూడా వివాద రహితుడిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డినే పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగాలని నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ కొంచెం ధనబలం లేకపోవడంతో కూడా ఇటు కొంచెం వెనుకడుగు వేసింది పార్టీ కూడా. జీవన్ రెడ్డి కూడా వెనుకడుగు వేశాడు. ఈ నేపథ్యంలోనే పిసిసి అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి కావాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యాడు. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మాత్రం జగిత్యాలకు సంబంధించి ప్రత్యేకంగా జీవన్ రెడ్డి అనుచరులు మాత్రం చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 4 ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అయిన పరిస్థితి ఉంది. కానీ ఇక ముందు కూడా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కావచ్చు ఇప్పటికే పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతకు కనీసం సమాచారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పోటీ చేసిన వారికి కనీసం సమాచారం ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటే బాగుంటుంది అనేసి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా వాపోతా ఉన్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో ఇస్తారు. మహేందర్ చెప్పండి, సంజయ్ కుమార్ కాంగ్రెస్లోకి చేరాక అయితే జీవన్ రెడ్డి అలకబూనారని తెలుస్తోంది. ఏకంగా అయితే పార్టీకి రాజీనామా చేస్తారని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ పరిణామాలతో సంజయ్ కుమార్ మళ్ళీ బీఆర్ఎస్ అంటే సొంత గూటికి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? మొత్తం పార్టీ ఫిరాయింపులు రాజకీయం అయితే కొనసాగుతున్న తెలంగాణలో ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మార్పు వ్యవహారంపై ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పటికీ తనను పార్టీకి దూరం అవుతున్నందుకు తన క్షమించాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన కోరారు. జగిత్యాల ప్రాంత అభివృద్ధి గురించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాలని తెలిపారు. మంత్రులు కూడా సహకారం అందిస్తారని చెప్పినట్లు ఆలోచించారు. అలాగే అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాను తనతో ఉండొచ్చని తెలిపారు. కానీ కాంగ్రెస్ తో తన చేరికపై కొంతమంది భిన్నాభిప్రాయాలు ఉండొచ్చిన సంజయ్ కుమార్ అందరితో చర్చించాకే పార్టీ మారినట్లు వివరించారు. కానీ ఇక్కడ నిన్న ఆయన రేవంత్ రెడ్డితో కలవడం, తర్వాత పార్టీలో మారడం, మరి ఆయన ఒక ఆడియోలో మాత్రం ఇలా మాట్లాడడం, మరి కార్యకర్తలు అలాగే ఇన్నాళ్ళు తను 2 సార్లు గెలిపించిన కార్యకర్తలు అందరూ కూడా కోపగలిగి ఆయన నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరోసారి మరి ఆయన పార్టీ ఏదైతే మారడం పైన మరి ఇంకా వెనుకడు చేస్తారా, మరి బీఆర్ఎస్ లో కొనసాగే అవకాశం ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే మొత్తం బీఆర్ఎస్ నాయకులకు అందరికీ నమస్కారం అంటే ఆయన చెప్పడం కూడా ఇదంతా. అయితే ఇప్పుడు దాంట్లో సంజయ్ కుమార్ చేరడంపై జీవన్ రెడ్డి అక్కడే ఉన్నటువంటి జీవన్ రెడ్డి కూడా చాలా సీరియస్ గానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీకి రాజీనామా చేస్తానన్నట్టుగా కూడా ఆయన తాను పూర్తిగా మనస్తాపం చెందారు. జీవన్ రెడ్డి ఆయన తీవ్ర అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ళు సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి ప్రత్యర్థి కూడా తలబడ్డారు. అలాంటి తనతో మాట మాత్రమే చెప్పకుండానే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి జీవన్ రెడ్డి జీవించలేకపోతారు. ఇప్పుడు ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే
మంత్రి శ్రీధరబాబు రంగంలో దిగి జీవారెడ్డిని బుద్ధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రత్యర్థుల పైన దాదాపు గెలుపు వరకు ఒకటి రెండు వంద ఓట్ల తేడాతో కూడా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. మరి ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ విఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారో అలాంటి ఎమ్మెల్యేలను కూడా పార్టీలో చేర్చుకోవడం పైన ఇటు కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా ఇబ్బందులు పడే అవకాశం అయితే తెలుస్తుంది. ఒక నేత వస్తే ఒక నేత పోవడం అనేది దాదాపు జరిగే అవకాశం అయితే ఉంది. ఇక్కడ జగిత్యాల నుండి ప్రారంభమైతే అని చెప్పొచ్చు. మరి సంజయ్ కుమార్ ఇప్పుడు ఒకవైపు జీవన్ రెడ్డి బ్లాక్ మెయిల్ అనొచ్చు, తన మరోవైపు కార్యకర్తలకు వ్యతిరేకత కావచ్చు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇన్నాళ్ళుగా తనను జెండాను మోసి తన గెలిచినటువంటి కార్యకర్తలు కావచ్చు. మరి ఇద్దరి మధ్యలో మరి సంజయ్ కుమార్ ఎలా నిర్ణయం తీసుకోబోతాడు? మరి నిన్న ఆయన చెప్పిన దాంట్లో కూడా దాదాపు ఆయన 50-50 ఛాన్సెస్ పార్టీలోకి వస్తాను అనేటటువంటి మాటలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇప్పటి వరకు బీఆర్ఎస్ అధినేతలు కానీ బీఆర్ఎస్ బాస కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ దాదాపు ఎక్కువగా స్పందించింది అయితే లేదు సంజయ్ కుమార్ చేరిక పైన. మరి పార్టీ ఫిరాయింపులు ఇవన్నీ అంటుగా దాదాపు బీఆర్ఎస్ కొంతమంది నేతలు కొంతమంది స్పోక్ పర్సన్ మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ అధిష్టానం నుంచి మాత్రం ఎలాంటి విషయాలు అయితే బయటపడదు. చూడాలి మరి సంజయ్ కుమార్ తర్వాత కార్యచరణ ఎలా ఉంటుందో, అలాగే జీవన్ రెడ్డి అలకపోలిన విషయం పైన కూడా కొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే మహేందర్ ఇంకొక విషయం, తాజాగా అయితే బీఆర్ఎస్ నుండి చాలా మంది కాంగ్రెస్ లోకి చేరడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లోకి చేరడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ అయితే కోర్టుకు వెళ్లే యోచనలో ఉంది, మరి దీన్ని ఎలా చూడొచ్చంటారు? బీఆర్ఎస్ కు మాత్రం ఇటు రాజకీయ విషయం నుంచి కావచ్చు, తెలంగాణ ప్రజానీకం నుంచి కూడా ఎటువంటి సానుభూతి కూడా లభించట్లేదు. ఈ విషయం పైన పార్టీ పూర్తిగా దాదాపు తక్కువ మంది గెలిచారు, పార్టీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు పోవడం ఏంటి అనేటువంటి విషయాల పైన బీఆర్ఎస్ మాట చెప్పుకుంటుంది. కోర్టుకు వెళ్తామంటుంది చెప్తే ఇటు రాజకీయ విశ్లేషకులు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ చేసేటువంటి పార్టీకి మారుతున్న నేతల పైన వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకు నవ్వుతున్నటువంటి పరిస్థితి ఉంది, ఆశాస్పదంగా ఉంది. మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడడం అనేది ఆశాస్పదంగా ఉంది అన్నట్టుగా తమ ఏదైతే ఆయా మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా కావచ్చు నేరుగా ఛానళ్లతో కావచ్చు వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పైనే ఆశాస్పదంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రతిపక్షం అనేది లేకుండా మొత్తం ఎమ్మెల్యేలందరినీ కూడా పార్టీలో చేర్చుకోవడం అనేది మనం చూసాం. మరి అలాంటిది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తమ నీతి ఇప్పుడు నీతి అన్నట్టుగా మాట్లాడే అవకాశం ఉంది. పార్టీ మారడం పైన బీఆర్ఎస్ నేతలు మాత్రం రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు, కోర్టుకి వెళ్తామంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ మరి గతంలో మీరు చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వస్తుంది తప్పితే ఒక్కరు కూడా దీన్ని సమర్థించే ఎవరు సమర్థించట్లేదు. ఇంకా చేరికలు కూడా ఉన్నాయన్నటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.